మన అరకు అబ్బాయి అంటే ఎవ్వరు కూడా నమ్మరండి. అంటే యూట్యూబ్ స్టార్టింగ్ లో ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని కోరిక ఉంది. ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్యాక్ట్స్ చెప్పొచ్చు అని అర్థమైంది అనమాట. చదువుకుంటూ కూడా చిన్న వయసులో ఇంత పాపులర్ అవ్వాలంటే ఆశ మెసేజ్ కాదు. యూట్యూబ్ లో సక్సెస్ వచ్చింది అనటం కంటే యూట్యూబ్ లో రీచ్ వచ్చింది అని అయితే నాకు చెప్పొచ్చు. అరకు కల్చర్ కి సంబంధించే పూర్వకాలంలో ఎలా ఉండేది, నెక్స్ట్ పూర్వకాలంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. యూట్యూబ్ మా ఛానల్ మానేస్తారని చెప్పే కదా. సో మనకి ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి ఎవరి దగ్గర సిగ్గుపడకూడదు, ధైర్యంగా ఉండాలి. జీవితాంతం ఇలా ఇంట్రోవర్ట్ గా ఉండటం కాకుండా హెల్ప్ చేసేంత పెద్దవాడిని అయితే నేను కాదు. నేను యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ నాకే అసలు చాలా. మన బొడ్డెంగ కొరకు కబాబ్ కడిగి హలో. హాయ్ ఫ్రెండ్స్, అందరు గుడ్ మార్నింగ్. మన అరకులో గిరిజన ప్రభాన్ స్వాగతం. నేనంటే మీ పెట్లి ప్రసాద్ రావు. చూసారు కదా నా పక్కన ఎవరు ఉన్నారు, తెలుసు కదా అందరికి. హాయ్ హాయ్ హాయ్. చాలా మంది ఏమైనా కలుసుకోవాలంటే ఇక్కడ డిఫరెంట్ గా కలుసుకుందాం అనుకుంటారు కదా, అదే విధంగా మేము కూడా ఇద్దరు ఏదైనా డిఫరెంట్ గా కలుసుకుందామని మన రాష్ట్రానికి సెకండ్ హైయెస్ట్ ప్లేస్ దగ్గర వెళ్తున్నామండి. అందుకు అక్కడ కలుసుకుందామని ఈ రోజు సాహసం చేసి మరి కొండపై ఎక్కుతాం. చూసే కదా మొత్తం సెంట అంతా కారిపోయింది. ఇప్పుడు వెళ్లే దారిలో కూడా మంచి మంచి లొకేషన్స్ కనిపిస్తాయి. యూట్యూబ్ కి సంబంధించి ఇంకేవైనా మాటలు డిస్కషన్స్ ఇవి అవి అవుతాయి కదా. సో వీడియో చాలా బాగుంటది, చాలా మంచి మంచి లొకేషన్ కనిపిస్తాయి. లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. గాలికొండ ఫాస్ట్ రేంజ్ అనమాట అది. మనకు సముద్ర మట్టానికి అయితే సుమారుగా 3500 అడుగుల ఎత్తులు ఉన్నమాట ప్రజెంట్ అయితే. మనం అక్కడ నుండి మనం వీడియో స్టార్ట్ చేద్దాం. అక్కడ ఉండి వ్యూ చూస్తే చాలా అంటే చాలా బాగుంటది. ఇక్కడ నుండి చూస్తే మాత్రం సుమారుగా మనకు విజయనగరం వాతావరణం క్లియర్ గా ఉంటే మాత్రం దళిదాపు వైజాగ్ కూడా కనిపించవచ్చు అంట. ఆ బ్రో అయితే అది లాక్ చేస్తారట. ఆ బ్రో లాక్ కూడా చాలా బాగుంటది. అది క్వశ్చన్స్ ఆన్సర్ అడుగుతాడట వాళ్ళు వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి. అయితే నడిచే దారిలో అయితే ఈత పురుగులు ఉన్నాయండి, అంటే ఈత దిబ్బలు ఉంటాయి గడ్డి. అక్కడ దారిలోనే మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే మేము ఈత పురుగులు తీస్తున్నాం అన్నమాట. ఈత పురుగు తినేసి పైకి వెళ్ళి అక్కడ పురుగులు కనిపించాయి తీసామట. ఇప్పుడు ఇదిగో తమ చూసారు కదా, తమ్ముడు అయితే రెండు పురుగులు తీశారు. ఎక్కువ తీసి మనం దీన్ని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం. అంతే, మేమ ఈ ఏడు తీరడానికి ఎంత చెప్పారో తెలియదు. మేమైతే 5:30 కల్లా బయలుదేరాము. మరి ఇక్కడ కొండ ప్రదేశం వచ్చింది కాబట్టి మనకు ఆకలి దాహం తప్పేం ఉండదు. మరి చేద్దాం, మన సబ్స్క్రైబర్ కోసం, మన వ్యూవర్స్ కోసం మనం మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇవన్నీ ఈ రోజు షూట్ చేసుకునే వెళ్దాం. అండ్ మేమేమి తెచ్చుకోలేదు కూడా తినడానికి. ఇక్కడ చాక్లెట్స్ ఇచ్చారు. సో ఈయనకి రెండు, నాకు రెండు, రెండు రెండు చాక్లెట్స్ తింటా ఇప్పుడు. రూపాయి అయితే చాక్లెట్ మనకి ఇస్తున్నారు అనమాట, ఎందుకంటే చాలా బైకింగ్ వెళ్ళాలా అందుకనేసి ఈ చాక్లెట్ తినుకుని మనం ముందుకు నడుదాం. చాక్లెట్ తో సరిపెట్టుకుంటావా లేదంటే ఏదైనా ప్రిపేర్ చేసుకుందామా? చేద్దాం, ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడైతే మనం అనుకున్నాం కదా వాటర్ఫాల్, నేను చాలా రీల్స్ పెడుతుంటాను, దూరం చూపిస్తుంటాను. వాటర్ఫాల్ దగ్గర వచ్చేమాట చిన్న శిల్పైన కిందకి వెళ్ళిపోతాము. చాలా జాగ్రత్త నడాలా. ధ్రువాపురం అయితే వెనక పేరు, నేను ముందుకు వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇది నా కెమెరా అండి. ఈ కెమెరా అయితే నేను ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఉన్నాను. అది నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు కొనమాట. అది కెమెరాతో తీసిన ఫోటో కానీ వీడియోస్ కానీ ఇప్పటికి వచ్చి ఒక వీడియో కూడా అప్లోడ్ చేయలేదండి. ఫ్యూచర్ లో కూడా ఈ కెమెరా తీసిన వీడియోస్ కానీ లేదా ఫొటోస్ కానీ పెట్టని నేను అయితే అనుకుంటాను. ఈ కొండపైన చూస్తే మాత్రం చాలా అందాలు కనిపించేస్తాయి. ఆ పంట పొలాలు బాగా కనిపిస్తాయి. తర్వాత మా గ్రామాలు, చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి. చూసారు కదా ఇవన్నీ పంట పొలాలు. ఎక్కడో కొండ పైకి చూసారా మబ్బు అయితే అందినట్టు ఉంది నా చేతికి. ఇక్కడ రాగానే నాకు అనిపించింది సగం వచ్చేమేమో అనుకున్నాను. కాకపోతే కొండపైన చాలా ఇంకా ఎత్తు వెళ్ళాలా. చూసారు అదిగో అక్కడికి వెళ్ళాలా. ఈ ఫ్రంట్ కెమెరా చూపిస్తాను చూడండి ఎలాగుంటుందో. చూసారా ఎలా కనిపిస్తుంది, అట్మాస్ఫియర్ బాగుంటే మాత్రం కనిపిస్తుంది. చూసారా కింద లొకేషన్ చూపిస్తాను చూడండి. చూసారా చిన్న చిన్న గ్రామాలు కనిపిస్తాయి. జూమ్ చేస్తాను చూడండి ఒకసారి. చూసారా అదిగా మా రోడ్ అనమాట. ఇది జనం కూడా. కిందకి మేము వచ్చిన ఊరు ఉంది సంగమలస అనే ఊరు. అదిగండి ఆ కొండ కింద అయితే మా ఊరు ఉంది. ఆ వైట్ కలర్ కనిపిస్తుంది కదా అదే అరకు వేలు అనమాట కాలేజ్, డిగ్రీ కాలేజ్ అది. వ్యూ బాగా అదిరిపోయింది కదా, చూసారా ఎంత బాగుంది. చూసారు కదా అరకులో ఈ అందాలు ఎలా ఉన్నాయి. అందుకే ప్రతి ఒక్కరు ఇలాంటి అందాలు చూడడానికైతే ప్రతి ఒక్కరు జీవితంలో ఒక్కసారైనా అరకు చూడాలనుకుంటారండి. ఇప్పుడైతే మేము వాటర్ఫాల్ దగ్గర చేరుకున్నాం. ఇక్కడైతే కొంచెం బాగుంది కూర్చోడానికి, సిట్టింగ్ చేయడానికి. అందుకే ఇక్కడ కూర్చొని కొంచెం కాఫీ తాగేసి మళ్ళీ నెక్స్ట్ లాగ్ చేసేద్దాం. ధ్రువ బ్రో కూడా కొంచెం లాగ్ చేశారు, కొంచెం స్టైల్డ్ అయ్యారు, కొంచెం ఫ్రెష్ ఇద్దాం. మన కోసం అయితే బ్రదర్ అయితే మన కోసం కాఫీ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ కాఫీ బ్రోకి ఇస్తాం, చూసారా మన అరకులో కాదు. సో ఇక్కడ మాకు కాఫీ కూడా ఈయన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చారు. సో కొంచెం ఏంటి సార్, నేను ఎక్కువ కాఫీ నాకు అలవాట్లేదు. కాఫీ మెయిన్ ఇదే, ఇది కొన్నది కాదంట ఈ కాఫీ పౌడర్.
వీళ్ళదే ఓన్ గా పండించిన కాఫీ పౌడర్ తో చేసిన కాఫీ చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఏ కాఫీ పౌడర్ కూడా ఇంత ప్రీమియం స్మెల్ అయితే రాదు. ఇప్పుడు తాగుదాం, నాకు అలవట్లేదు. సూపర్ అబ్బా, కాఫీ అంటే కాఫీ, అరకు కాఫీ అదిరిపోయింది అబ్బా. మనం లోకల్ గా పండించే కాఫీ, మన లోకల్ దొరికే కాఫీ, మరి ఇటు హైయెస్ట్ ప్లేస్ లో ఇటు కప్పు కాఫీ దొరకడం అంటే చాలా అదృష్టం ఉండాలా నిజంగానే. ఎందుకంటే ఈ కాఫీ తాగితే నాకు తెలిసి బాగా ఎనర్జీ వస్తుంది, ఇంకా బాగా యూడ్ చేస్తాను అనుకుంటున్నాను. బ్రదర్కి థ్యాంక్ యూ. కాఫీ తాగి చూద్దాం. అబ్బా ఉంటుంది నిజంగానే. మీరు టేస్ట్ చేయండి అరకు కాఫీ. నా టేస్ట్ చేస్తే అప్పుడు తెలియదు. చార్జర్ తేడా మర్చిపోయాను, ఫోన్ ఛార్జింగ్ లేదు. ఇలాంటి ఎత్తైన ప్రదేశంలో అరకు ఒక కప్పు కాఫీ తాగు చాలు. బ్రదరు సార్జర్ మర్చిపోయారు. నా సార్జర్ అయితే నా చేతులు కాలేవు, నీవి తీసుకోవాలా. వెనక చూడు, ఈ బ్యాగ్ ప్యాకెట్ ఉంది. ఇక్కడ కొండ ఎక్కుతున్న ప్రాసెస్ లో ఒక టీ బ్రేక్ తీసుకున్నాం అనమాట. సో ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నేను ఛార్జర్ మర్చిపోయాను. పవర్ బ్యాంక్ తెచ్చాను కానీ ఆ ఛార్జింగ్ వైర్ తేలేదు. సో ఇప్పుడు సార్ ఛార్జింగ్ వైర్ తీసుకుంటానన్నా. ఈయన కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కాఫీ ఎక్కువ అలవట్లేదు, కొంచెమే తాగుతాను, ఇంకా నాకు తాగలేదు. అండ్ ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో. మొత్తం ఏదో మేఘాలు మనకు టచ్ అవుతున్నాయి, అంత హైట్లో ఉన్నాము. చాలా చాలా బాగుంది. ఇప్పుడే సన్ రైజ్ అయింది కూడా కాదు. ఇక్కడ పాత్రలు వాటర్ బాటిల్ ఉన్నాయి. అదే జిప్ అక్కడ కాదు, ఫస్ట్ చిన్న పొగటి సైడ్ ఉంటుంది. అదే ఇదేంటి, ఈ స్టాండ్ ఏంటి, హైట్ సో కరెక్ట్ టైంకి నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటే వీడియో తీసేవాడిని కాదు ఈరోజు. సో ఛార్జర్ ఇచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు. అప్పుడప్పుడు అలవాట్లు పొరపాట్లు ఇలాంటివి పనిచేస్తాం అనమాట. గాబ్రలు ఉన్నాయి. ఆ గాబ్రు అయినప్పుడు ఎటు మర్చిపోయి, నేను కూడా చాలా వస్తువులు మర్చిపోయాను. ఇప్పుడైతే బ్రదర్తో మనం అనుకున్న ప్లేస్కి వచ్చామండి. ఇక్కడైతే చూసారు కదా మన బ్యాక్గ్రౌండ్ ఎంత అందంగా ఉంది, ప్రకృతి అందం. ఆ తమ్ముడల ఊరు అది మా వెనకతల కనిపిస్తుంది కదా, అక్కడ ఉంది. మా ఊరు అది చూసారు కదా, మా ఊరు అయితే అక్కడ ఉంది. ఇదిగో అయితే తమ్ముడికి నేను ఇక్కడ నేను క్వశ్చన్స్ అడగాలనుకుంటాను. మన గిరిజన బిడ్డ ఏంటి కూడా యూట్యూబ్లో మంచి రాణిస్తున్నాడు. అసలు మన గిరిజన బిడ్డ అంటే మన అరకు అబ్బాయి అంటే ఎవ్వరు కూడా నమ్మరండి. సరే నేను కూడా ఫస్ట్ వీడియో చూసినప్పుడు నేను నమ్మలేదు. అబ్బాయిని మన ఊరు అబ్బాయిని నాకు పరిచయం తెలిసిన తర్వాత పరిచయం ఏమంటే హ్యాపీ ఫీల్. ఆ క్వశ్చన్స్ కొన్ని అడగాలనుకుంటాను మీకు. అడగండి. ఏమైనా పరిస్థితి అదే యూట్యూబ్లో మంచి రాణిస్తున్నావు కదా మన గిరిజన బిడ్డ ఏంటి కూడా, మరి యూట్యూబ్ ఎలాగా మొదలు పెట్టావు, అసలు యూట్యూబ్ పెట్టడానికి కారణం ఏంటి? అంటే యూట్యూబ్ స్టార్టింగ్లో ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండేది. అంటే యూట్యూబ్ చేయాలనే కాదు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎలా అయినా మనం కొంచెం డబ్బులు, అంటే మన పాకెట్ మనీకి ఎంత అని ఇంట్లో వాళ్ళని అడుగుతామని చెప్పి ఏదో ఒక వర్క్ చేసి కొంత డబ్బులు సంపాదించాలి అని కొంచెం ఇది ఉండేది. సో అప్పుడు ఏది ఏం చేస్తే బెటర్ ఏం చేస్తే బెటర్ అంటే ఇంట్లో కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లో వీడియోస్ చేస్తూనే ఇలా వీడియోస్ అవి చేస్తే యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అన్న ఇది నేను యూట్యూబ్ చూసే తెలుసుకున్నాను. సో ఆ తెలుసుకున్న తర్వాత అలాగలాగా ఒకటే ఎడిటింగ్ అంటే ఏంటి, వీడియోస్ తీయటం అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఏం చేయొచ్చు అంటే ఈ ఫ్యాక్ట్స్ చెప్పొచ్చు అని అర్థమైంది అనమాట. సో అలా స్టార్ట్ చేశాను యూట్యూబ్ అనేది. మంచి ఆలోచన చేశావు. చదువుకుంటూ కూడా ఇలాంటి రాణించడం అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే తమ్ముడైతే వైజాగ్లో గ్రాడ్యుయేట్ అయితే చేస్తున్నారు. చిన్న వయసులో ఇంత పాపులేషన్ అవ్వాలంటే ఆశ మెసేసం కాదు. చాలా మంది తమ్ముడికి ఎక్స్పీరియన్స్ తీసుకుని అయితే ఆదరణ మన గిరిజన బిడ్డలు కూడా ఇలాగే ఉంటారని నేనైతే మనస్ఫూరిక కోరుకుంటాను. తమ్ముడు ఫ్యూచర్ లో కూడా మంచి మంచి కంటెంట్ చేయాలని అయితే కోరుకుంటాను. ఇంకా క్వశ్చన్ అనుకుంటున్నాను, యూట్యూబ్ లో మంచి సక్సెస్ అయితే సాధించావు కదా, మరి నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్ ఏం చేయాలనుకుంటున్నావు? అలాగే ఆఫ్టర్ స్టడీ, ఇప్పుడైతే స్టడీ అవుతుంది, స్టడీ తర్వాత మరి మీ ఫ్యూచర్ ప్లాన్ అంటే ఎటువైపు, సోషల్ సర్వీసా లేకపోతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తావు లేకపోతే జాబ్ అయిపోయి నువ్వు ఎటువైపు నీ దారి ఎటువైపు వెళ్తావు? అంటే యూట్యూబ్ లో సక్సెస్ సాధించడం అంటే నేనేదో సక్సెస్ అయ్యానని కాదు, సక్సెస్ అవ్వడానికి ఇంకా దారిలో ఉన్నాను. మన జర్నీ ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే మనకు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూస్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. సో ఒక రెండు మూడు రోజులు వీడియోస్ పెట్టడం మానేస్తే నాకు కూడా వ్యూస్ తగ్గిపోవచ్చు, ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్ అందరూ నాకు కూడా మళ్ళీ వెళ్ళిపోవచ్చు. సో ఈ యూట్యూబ్లో సక్సెస్ వచ్చింది అనటం కంటే యూట్యూబ్లో రీచ్ వచ్చింది అని అయితే నాకు చెప్పచ్చు. సో కాన్స్టెంట్గా మనం వీడియోస్ పెడుతూ ఉంటే ఈ రీచ్ ఇలానే ఉంటుంది. కొంచెం అది కూడా రోజు రోజుకి మనం వీడియోస్ చేసే వీడియోస్ అనేవి బిగ్గర్గా ఉండాలి, నెక్స్ట్ వీడియోస్ చేసే కొద్దీ అప్డేట్ అవుతూ ఉండాలి, కొత్త కొత్త ఐడియాలతో అందరికీ నచ్చేలా వీడియోస్ చేస్తేనే మనం యూట్యూబ్లో సక్సెస్ సస్టైన్ అవ్వగలుగుతాం, లేదంటే కష్టం. సో ఫ్యూచర్లో ఇంకేంటి అంటే మన అరకు కల్చర్కి సంబంధించే ఇంకా బాగా అనమాట ఇంకా ఒక డాక్యుమెంటరీ, అంటే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇస్తూ
నెక్స్ట్ మన కల్చర్ ఎలా ఉంటది, పూర్వకాలంలో ఎలా ఉండేది, నెక్స్ట్ పూర్వకాలంలో ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. సో ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చేస్తాము. అండ్ ఒక పక్క ఎడ్యుకేషనల్ కాంటెంట్ కూడా చేస్తాము. అది ఇది రెండు సైమల్టేనియస్ గా చేస్తూనే ఉంటారు. మరి ఇప్పుడైతే మీరు చాలా ప్రాంతాలు వెళ్తున్నారు, చాలా గ్రామాలు వెళ్తున్నారు, అప్పుడైతే నువ్వు గిరిజన బిడ్డ అని తెలియదు, ఇప్పుడైతే గిరిజన బిడ్డ మన అరకు అబ్బాయి అని అందరికి తెలిసింది. మరి పబ్లిక్ అయితే నీకు ఐడెంటిఫై చేస్తున్నావు, మరి పబ్లిక్ తో నువ్వు కైపడతావు లేకపోతే యూఎస్ ఏ విధంగా నువ్వు? మంచిదే, బాగానే ఫీలింగ్ బాగానే ఉంటుంది. ఒక పక్క భయం కూడా వేస్తూ ఉంటుంది. నేను ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ మనతో మాట్లాడే ధైర్యం అది నాకు ఉండదు అనమాట. తెలిసిన వాళ్ళతో అయితే వెంటనే కలిసిపోతాను, కానీ కొత్త వాళ్ళతో మాట్లాడటం అంటే నాకు కొంచెం భయం. సో బాగానే ఉంటుంది ఫీలింగ్ అనేది. అరకు వ్యాలీ ఇటు అటు వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడిస్తూ ఉంటారు కదా, వీడియోస్ బాగుంటాయి తమ్ముడు అంటారు, అన్న అంటారు, బాగా అనిపిస్తుంది ఫీలింగ్. మరి మొన్న ఒక వీడియో పెట్టావు కదా లక్షల్లో, లక్షల్లో వెళ్ళిపోయి వ్యూస్, అంటే యూట్యూబ్ ఛానల్ మానేస్తానని పెట్టావు కదా, ఎందుకు అలా పెట్టావు? అసలు ఏమైనా బాధ అనిపించిందా లేదా నీకు ఎవరైనా అన్నారా? చాలా అంటే నేను కామెంట్ చాలా ఓపెన్ చేసి చూసాను, చాలా నీ వ్యూవర్స్ సబ్స్క్రైబర్ చాలా అంటే చాలా మంది బాధపడరు. ఇటువంటి వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్ కి ఎప్పుడు కూడా ఇలాంటి బాధ పెట్టలేదు, మంచి రాణించాలా, ఇలాంటి మంచి కంటెంట్ నీ దగ్గర మంచి టాలెంట్ ఉంది, టాలెంట్ ని నలుగురు పంచాలా, నీ ద్వారా నలుగురికి ఉపయోగపడాలా. బాధేమీ లేదు అంటే చెప్తున్నాను అనమాట నా ఫీలింగ్, 10 మందికి తెలియజేస్తాను. ఏంటంటే ఇప్పుడు నాలానే చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ కి సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఎక్కడికో ఏదో హైదరాబాద్ ఎక్కడికో ఢిల్లీ వెళ్ళాం అనుకోండి, సో వెళ్ళేదే మనం ఎప్పుడో జీవితంలో ఒకసారి వెళ్తాం. అలాంటప్పుడు కూడా ఒక ధైర్యంగా ఇలా ఫోటో తీసుకోవాలన్నా కూడా భయపడుతూ ఉంటాం, సిగ్గుపడుతూ ఉంటాం, ఎవరేమనుకుంటారో ఏంటో ఇదాదని. అంటే ఇంట్రోవర్ట్స్ తాలూకా ప్రాబ్లమ్స్ చెప్తున్నాను అనమాట. సో మనకి ఉన్నది ఒకటే లైఫ్ కాబట్టి ఎవరి దగ్గర సిగ్గుపడకూడదు, ధైర్యంగా ఉండాలి. కొంతమంది చూసారా ఈ రోడ్డు మీద 100 మంది జనాలు ఉన్నా కూడా ధైర్యంగా వీడియోస్ చేయగలుగుతారు. సో ఇదనేది నాకు చేత కావట్లేదు అని చెప్పి చాలా మందికి కూడా ఇలాంటి ఫీలింగ్సే ఇంట్రోవర్ట్స్ ఉంటారు కదా, సో వాళ్ళందరినీ ఉద్దేశంగా తీసుకొని నేను కూడా ఇదే దారిలో ఉన్నాను. సో లైఫ్లో జీవితాంతం ఇలా ఇంట్రోవర్ట్గా ఉండటం కరెక్ట్ కాదు, నేను ఈ రోజు నుంచి మారిపోతున్నాను, సో మీరు కూడా ఈ రోజు నుంచి మారిపోండి అని వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నమే తప్ప నేను వీడియోస్ మానేస్తున్నాను ఇది అది అని అయితే కాదు. లాస్ట్ క్వశ్చన్, మా గిరిజన బిడ్డే అండి, మా చాలా మంది మా గిరిజన వాళ్ళ ప్రాంతంలో మనకి చాలా యూడులు చేసావు, చాలా రోడ్లు లేవు, తర్వాత చాలా మంది ఉండడానికి హౌసెస్ లేవు, నేనేమైనా ఎక్కువగా ఏమైనా ఇన్కమ్ వచ్చింది అనుకో, నా గిరిజనులకు ఏమైనా హెల్ప్ చేయాలా లేకపోతే సోషల్ సర్వీస్ చేయాలనుకో ఏమైనా ఆలోచన ఉందా మీకు? తప్పకుండా హెల్ప్ చేసేంత పెద్దవాడిని అయితే నేను కాదు, కానీ నాకు కుదిరినంత వరకు ఓపెన్ గా చెప్పాలంటే నేను యూట్యూబ్ నుంచి వచ్చే ఇన్కమ్ నాకే అసలు చాలదు. అంటే షార్ట్స్ వీడియోస్ కి ఎంత డబ్బులు వస్తాయో మీకు తెలిసే ఉంటది, 1 మిలియన్ వ్యూస్ వస్తే 500-600 రూపాయలు వస్తూ ఉంటాయి. సో అలా లెక్క కొడితే నాకు ఇన్కమ్ 50,000 దీంట్లోనే ఉంటది. నెక్స్ట్ మనం ఎడిటర్కి ఇవ్వాలి, చాలా మందికి డబ్బులు ఇవ్వాలి, ఇవన్నీ లెక్కేసుకుంటే నాకు అసలు ఏం మిగలదు. కానీ అంటే మనది మనం చెప్పుకోవడం అని ఇది కాదు, కానీ నేను ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఏమి చేయను, కానీ మనకు బ్యాక్ సైడ్లో ఊర్లో చుట్టుపక్కల ఎవరినైనా అడగండి, మా కొంచెం చేస్తా అలాంటివన్నీ చేస్తాను, కానీ ఎప్పుడు వీడియోస్లో చూపించలేదు అంతే. అండ్ ఇప్పుడే చేస్తాను, తర్వాత చేస్తాను, ఎప్పుడైనా కూడా నేను చేయగలిగినంత నా వల్ల ఎదుటి వాళ్ళకి ఏదైనా యూస్ ఉంటుంది అంటే ఖచ్చితంగా అలాంటి పనులు యాక్టివిటీస్ తప్పకుండా చేస్తాను. సో చేస్తాను అనమాట, వాటికి వల్ల నాకు ఇదేమీ లేదు. ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు తప్పకుండా మానసే మాదేశ్వా, ఎందుకంటే ఆ ఒక మన గిరిజన బిడ్డే ఉండి ఇంత టాలెంట్ ఉంది నీకు, ఏదైనా ఎక్కువ ఇన్కమ్ వచ్చినప్పుడు తప్పకుండా మన పూర్ పీపుల్స్ కి మన గిరిజనలకి అంటే అదే హెల్ప్ చేయాలని అయితే కోరుకుంటాను. చూసారు కదండి తమ్ముడైతే మంచి టాలెంట్ పర్సన్, మన ఊరు అబ్బాయి, మన అరకు అబ్బాయి అనమాట, మన గిరిజన బిడ్డ చదువుతుంటే కూడా ఇంత టాలెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అందరికీ ఆకర్షణ పొంది మంచిగా ఇన్కమ్ గా మంచి సక్సెస్ అయ్యి ఉన్నారు. మరి ఇదే ఎక్స్పీరియన్స్ తీసుకుని మనందరూ మన గిరిజనులు చాలా మంది రకరకాల వ్యసనాలకి అలర్ట్ పడుతుంటారు, రకరకాల తప్పుదడి నడుస్తుంటారు, మరి అటువంటి మానేసి ఏదైనా మంచి ఆలోచన చేయండి, మంచి ఆలోచన చేస్తే తప్పనిసరిగా మంచి మార్గం దొరుకుతుంది, ఆ మంచి మార్గం నడవడానికి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఏదైనా మనం ఇటువంటి లొకేషన్లో కలవడం చాలా అదృష్టం, చూసారు కదా మన ప్రకృతి అంతలో ఎంత అందంగా ఉన్నాయో అలాగే మన జీవితంలో కూడా అలాగే కోరుకుంటాము. ఓకే, చూసారు కదండి ఎత్తైన కొండ ప్రదేశంలో ఇక్కడ ఒక వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఇక్కడైతే అయితే ఒక రిపేర్ చేయాలనుకుంటున్నాను, అంటే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడైతే మేము కొన్ని సామాన్లు తెచ్చుకున్నామండి బ్రేక్ఫాస్ట్కి వితౌట్ స్పైసీ. ఇప్పుడైతే మేము తెచ్చుకున్న సామాన్ తీస్తున్నాను. ఇప్పుడైతే నేను తెచ్చాను,
సో గైస్ చూసారు కదా ఈ పురుగుని ఇప్పుడు కలుస్తాం అన్నమాట. బ్రదర్ అయితే ఇప్పుడు అతను గ్యాస్ తీసుకోరు, నేను ఇప్పుడు గుచ్చుకున్నా. ఇప్పుడు చూసారా గుచ్చుకున్నమాట. సో మొత్తానికి ఇప్పుడు ఈ ప్లేస్లో ఉండి మనం కుక్ చేసుకోబోతున్నాం. దీనికోసం ఒక చిన్న గ్యాస్ స్టవ్ అండ్ ఈ సిలిండర్ బాటిల్ ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసి తీసుకొచ్చాము. దీన్ని ఫిక్స్ చేసే ప్రాసెస్ ఎలా అంటే, ఇక్కడ ఉంది కదా ఈ చిన్న వస్తుంది, చూసారు కదా ఆ బ్రదర్ అయితే గ్యాస్ ఇచ్చారు. ఇక్కడైతే మేము ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు కదా ఇప్పుడు మేము తీసుకున్న పురుగులు అవి మాత్రం ఇప్పుడు కబాబులు తీస్తాం. ఈ కబాబ్ని మేము చికుని కలుస్తాం అంట. మీకు సౌండ్ వస్తుందో లేదో, ఇలాగ గ్యాస్ వస్తుంది అనమాట. చూడండి గ్యాస్ పొగ వస్తుంది, చూసారా బాబు. పీల్చకూడదు కూడా, మీకు ఎక్కువ పీల్చకూడదు, జస్ట్ మామూలుగా చూపించడం కోసం అంటే. బాగా ఎండ కాస్తుందా? వర్షం అయితే అటు స్టార్ట్ అయిపోయింది. ఎండ కాస్తుంది. సో ఇక్కడ ఎండ కాస్తుంది, అలా అక్కడ మబ్బు వచ్చేసింది కూడా. వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయిపోయింది. మనం వీలైనంత వరకు మనం వర్క్ ఫినిష్ చేసుకొని ఫాస్ట్ గా వెళ్తాం. అంటే ఈరోజు తర్వాత వర్షం దిగిపోయింది. సో చూడండి గైస్ ఇలా పెట్టాం కదా, జాగ్రత్త. సో గాయస్ చూడండి మిస్ఫైర్ అవుతుంది, ఇక్కడ పెట్టేద్దాం. సో ఇప్పుడు దీన్ని మనం వెలిగించాలి. కెమెరాలో అయితే ఏం కనిపించట్లే, చూడండి మీకు చెయ్యి కాలుతుంది. చూడండి బ్రో కోసం అయితే మన బొడ్డింగ్ పురుగు కబాబ్ కలిసి. సో ఇక్కడ ఫాస్ట్గా కుక్ అయిపోతుందని ఉప్మా కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఒక 2 మినిట్స్లో అయిపోద్ది అని అంటున్నారు. ఇప్పుడు ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాం. అంటే ఉల్లిపాయలు కట్టలేవు, ఉప్పు కారం లేదు, జస్ట్ ఏదో సాలిడ్ గా. దగ్గర ఏమేమి ఉన్నాయి? ఓన్లీ ఇది ఉప్మనోక చపాతి ఉంది కాబట్టి టైం లేదు మనకు. ఓకే ఓకే ఓకే, మంట తక్కువైంది అందుకే మంట పెంచుకుంటాము, పెంచుతాం తమ్ముడు. ఓకే ఓకే, మనకు తెలియదు కానీ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు. ఎక్కువ వస్తుంది ఇది కాదు, దీనివల్ల ఎటువంటి డేంజర్ లేదు కదా. ఏమీ లేదు, బట్ వెలిగించడం రావాలి. ఎసరు అయితే వచ్చిందండి, ఇదిగో చూసారు కదా వాటర్ లో బబుల్ చూసేసారా. ఎసరు అయితే వచ్చింది, ఇదిగో చూసారు కదా. ఇప్పుడైతే ఓకే ఎసరు వచ్చింది, ఇప్పుడు ఉప్మా మంట తగ్గించిన ఉప్మా చేస్తున్నారు. ఇక్కడ కర్రతో వాటర్ రెడీ ఉంది, ఒక సాల్ట్ లేదు, ఒక కారం లేదు, నో సాల్ట్, నో ఉల్లిపాయ లేదు, జీడిపప్పు లాంటివి ఏమీ లేవు. ఇంకేదో అంటారు, ఇంకేం కలుపుతారు, ఉప్పు ఉప్పు కారం డ్రై ఫ్రూట్ ఏం లేదు, ఏమీ లేదు, ఉట్టి ఇదే. సో చూడాలి మరి ఎలా అవుతుందో, ఎక్కువ తక్కువ వేయండి, ఎక్కువ వేయకండి. మంట తగ్గించాలి, సో ఇక్కడ మంట తగ్గించాలంటే ఇది గైస్ ప్రాసెస్ సార్ మాడిపోతుంది. సార్ అర్థం, మన వైపుకి తిప్పు, అటువైపుకి తిప్పితే పూర్తిగా ఆపిన ఆపి పడుతుంది గైస్, పూర్తిగా ఆపేసాము. జాగ్రత్తగా కలపాలన్నమాట, అది కలిపే టైంకి వాటర్ అంతా పోతుంది లేదు, గట్టిగానే అయిపోతుంది. అలాగే ఇది వాసి కింద అంటుకుని పోయింది, అలా కింద అంటుకుని పోయింది. ఇక మేము కొన్ని ఆకులు తెచ్చుకున్నాం అనమాట, ఆకులు తెచ్చుకొని ఆకుల్లో షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఎవరు కదా, నాకా? మీకే. ఓకే కొంచెం వేయండి, నాకు ఎక్కువ చూ. అక్కడ అలా ఇవ్వండి, నేను మళ్ళీ తింటాను. సరిపోదు సరిపోదు, ఇంకొక రాకులు వేసుకొని ఇంకొక పాత్రలో తినేస్తే అయిపోతుంది. ఎందుకంటే గైస్ అక్కడైతే వర్షం పడేటట్టు ఉంది. ఇది గైస్ మన దగ్గర కోసం అయితే ఓకే.
ఇక చూడండి, ఇది ఈయన వాట, ఇదేమో నా వాట. అక్కడ కుక్ చేశారని ఆయన ఏమో ఎక్కువ తీసుకుంటారు. ఆకు కూడా పెద్ద వచ్చింది చూసారు కదా ఫ్రెండ్స్. ఈ చక్కటి వాతావరణంలో, ఈ చక్కటి లొకేషన్లో, ఈ వాటర్ ఫాల్ దగ్గర అయితే మేమైతే ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్. తమ్ముడల్లో ఇదిగో ఇంకా చూడండి, కదా కెమెరా సెట్ చేసుకున్నారు చూసారా. ఉప్మా ఉప్మాతో పాటు చూసారు కదా ఈ పుల్లలు. ఇది తిని చూద్దాము ఎలాగుందో చూద్దాము. చాలా బాగుంది, కాల్చింది చాలా అంటే చాలా బాగుంది. అది ఫ్రెండ్స్ వీడియో అయితే ఈ రోజు అయితే జర్నీలో సాగింది. మరి వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి త్వరగా సర్వీస్ వెళ్ళిపోతాము. అది ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు ఏమన్నా అనిపించింది మరి తప్పనిసరిగా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం తప్పనిసరి మన అరకు గురించి అలవాటు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి. మీకు ఈ వీడియో ఏమైనా తెలిసి తప్పనిసరిగా కామెంట్ చేయండి, మీ అభిప్రాయం తెలియజేసుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ మరి ఈరోజు గ్రో బ్రదర్తో ఇలాగ సాగిపోయింది. వర్షం వస్తే కూడా సబ్బుకులు మేమైతే బయలుదేరిపోయాం. మరి స్టార్ట్ అయిపోయింది వర్షము. అది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బయలుదేరిపోయాం బాయ్. మరి మీకు ఈ వీడియో మీద తప్పనిసరిగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.